అందరికీ నమస్తే అండి. వైఎస్ వివేకానందరెడ్డి గారి కుమార్తె వైఎస్ సునీత గారు ఈరోజు అమరావతిలో ప్రెస్ మీట్ పెట్టారు. ఆమె గతంలో హైదరాబాదు, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసుకు సంబంధించి కొన్ని సంచలనమైన అంశాలు బయటపెట్టారు కదా. అలాగే మొన్న గత వారం కూడా కోర్టు బయట ఆమె ఓపెన్గా మాట్లాడారు. సో ఈరోజు అమరావతిలో ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని కౌంటర్స్ వేసి కొన్ని డైలాగులు కొట్టి చాలా స్ట్రాంగ్గా ఒక సవాల్ చేశారు. యాక్చువల్లీ గతంతో పోలిస్తే సునీత గారు ఎందుకో యాక్టివ్ అవుతున్నారు కదా. పొలిటికల్ అజెండా ఉందా లేదా అనేది పక్కన పెడితే కసి అయితే ఉంది. వైసీపీ మళ్ళీ రాకూడదు, అవినాష్ రెడ్డి గారు గెలవకూడదు, తన తండ్రికి న్యాయం జరగాలి అంటే, తన తండ్రి మరణానికి న్యాయం జరగాలి అంటే కోర్టుల్లో, న్యాయ వ్యవస్థల్లో మార్పు వచ్చినా రాకపోయినా, న్యాయం వచ్చినా రాకపోయినా ప్రజాకోర్టులో, గ్రౌండ్ లెవెల్లో ప్రజా తీర్పు రూపంలో న్యాయం జరగాలి తన తండ్రికి అని సునీత రెడ్డి గారు చాలా గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో అక్కడ వైసీపీని ఓడించేలాగా, కడప జిల్లాలో కడప ఎంపీ సీటు అలాగే కొన్ని సీట్లలో ఓడించేలాగా తన వంతు ప్రయత్నం అయితే తను చేస్తున్నారు. ఏమీ చేయక్కర్లా, తన తండ్రి విషయంలో జరిగిన యథార్థాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తే చాలు. సో ఇప్పుడు ఆమె అదే ప్రయత్నంలో ఉన్నారు. సో ఈరోజు ఏమన్నారంటే సునీత గారు, ఎవరినైనా ఒకసారి మోసం చేయొచ్చు, పదే పదే చేయలేరనే విషయాన్ని గ్రహించాలి అని వివేకానందరెడ్డి గారు కుమార్తె నర్రెడ్డి సునీత అన్నారు. వైఎస్ షర్మిల తాను ఎవరి ప్రభావంతోనో మాట్లాడుతున్నట్టు ఆరోపణలు చేస్తున్నారు. సీఎం జగన్ వైకాపా నేతలను ఉద్దేశించి ఆయన అన్నారు. వివేక హత్య జరిగిన తర్వాత తనతో తోలుబొమ్మలాట ఆడుకున్నారని వ్యాఖ్యానించారు. గతంలో మిమ్మల్ని గుడ్డిగా నమ్మి చెప్పినట్లు చేయాల్సి వచ్చింది, తప్పును గ్రహించాను, దాన్ని సరిదిద్దుకునే సమయం నాకు ఇప్పుడు వచ్చింది అని చెప్పారు. అంటే గతంలో మిమ్మల్ని నేను గుడ్డిగా నమ్మాను, నన్ను తోలుబొమ్మలాగా ఆడుకున్నారు, వాళ్ళ మీద వీళ్ళ మీద ఉసిగొలిపారు, కానీ ఇప్పుడు నేను నిజం తెలుసుకున్నాను, నేను తెలుసుకున్న నిజాన్ని ప్రజలకు కూడా తెలియజెప్పాలి అనుకుంటున్నాను, మొత్తం ఈ వ్యవహారంలో మీరే ద్రోహులు అనేటట్టు ఆమె మాట్లాడారు. సో వాస్తవాలేంటో అందరికీ తెలుసు. హైదరాబాద్లో, కడపలో తాను అడిగిన ప్రశ్నలకు అన్నగా కాకపోయినా కనీసం సీఎంగా అయినా సరే సమాధానం చెప్పాలి అని ఆమె డైలాగులు కొట్టు ఎమోషనల్ మాటలతో, ఎమోషనల్ డ్రామాలతో ప్రజల్ని అన్నిసార్లు మోసం చేయలేరు, ఏదో ఒకసారే సాధ్యమవుద్ది, సో అది మీరు ఆల్రెడీ 2019లోనే చేసేశారు అని చెప్పారు. వివేకాన్ని చంపింది ఎవరో దేవుడు కడప జిల్లా ప్రజలకు తెలుసని అన్నారు. ఆ జిల్లా ప్రజలంటే అందులో మీరు కూడా ఉన్నారు కదా. అలాంటప్పుడు హత్య ఎవరు చేశారో, ఎవరు చేయించారో మీకు తెలియనట్లే కదా, తెలిసినట్లే కదా, అది ఎందుకు బయటపెట్టడం లేదు? చెప్పాల్సిన బాధ్యత సీఎంగా మీపై ఉంది. అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారో సమాధానం చెప్పాలి. ఈ కేసులో ఆయన ప్రమేయం గురించి తెలిస్తే ఇంకేమైనా బయటకు వస్తాయని భయపడుతున్నారా? అంత భయం దేనికి? నేరుగా మాట్లాడాలంటే చెప్పండి, నాకు అభ్యంతరం లేదు. మీ సాక్షి ఛానల్కి వస్తా, డిబేట్ చేద్దాం, నిజానిజాలు బయటకు వస్తాయి, ఎవరేం చెప్తున్నారో, ఎవరేం చేస్తున్నారో ప్రజలే అర్థం చేసుకుంటారు అని సునీత గారు వ్యాఖ్యానించారు. మీ సాక్షి టీవీకే వస్తాను, డిబేట్ పెట్టుకుందాము, మీరు మాట్లాడండి, నేను మాట్లాడతా, ఓపెన్ డిబేట్ పెట్టుకుందాము, ప్రజలందరూ చూసి వాళ్ళే డిసైడ్ అవుతారు అని సునీత గారు స్ట్రాంగ్ సవాల్ చేశారు. అలాగే కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న షర్మిలకు సునీత అభినందనలు తెలిపారు. ఆమెను ఎంపీగా పోటీ చేయించాలని తన తండ్రి శాయశక్తిలో ప్రయత్నించారని అన్నారు. ఈ క్రమంలోనే హత్యకు గురయ్యారని, 2012లో జగన్ జైలుకు వెళ్తే 15 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గెలిచేలా షర్మిల కృషి చేశారన్నారు. మరో ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేసినట్టు గుర్తు చేశారు. అంత కష్టపడి వైకాపాను నిలబెట్టిన తర్వాత తను ఇంకా పవర్ఫుల్ అవుతుందని భయపడి జగన్ ఆమెను పక్కన పెట్టారు అన్నారు. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిలకు మద్దతు తెలుపుతున్నట్టు చెప్పారు. సో సునీతారెడ్డి గారు చాలా స్పష్టంగా, క్లారిటీగా కొన్ని అంశాలు అయితే చెప్పారు. షర్మిల గారు పవర్ఫుల్ అవ్వడం ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు. అలాగే తన తండ్రి హత్య కేసులో తీవ్రమైన ఆరోపణలు ఉన్న అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుకుంటున్నారు, వెనకేసుకొస్తున్నారు. సో ఈ విషయాలన్నీ నేను ప్రూవ్ చేస్తా, మీ సాక్షి ఛానల్కే నేను వస్తాను డిబేట్కి, మీరు రండి, మీ తరపున ఎవరైనా రండి, నేను ప్రూవ్ చేస్తానని సునీత గారు చెప్పారు. సో ఆమె పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ అడుగుతున్నారు. వీళ్ళ దగ్గర ఏమీ సమాధానం ఉండదు. ఎన్ని అడిగినా, వాళ్ళు 1000 రకాల లాజికల్ పాయింట్స్ అడిగినా వైసీపీ చెప్పే సమాధానం ఒకటే, ఆమె చంద్రబాబు ఏజెంట్గా పనిచేస్తున్నారు, ఆమె చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు, అది తప్ప వేరేదేమీ మాట్లాడరు. వివేకానందరెడ్డి గారిని ఎవరు చంపించారో చెప్పండి అంటే చంద్రబాబు స్క్రిప్ట్. అవినాష్ రెడ్డి గారి మీద సిబిఐ ఛార్జ్షీట్ వేసింది కదా, ఆయన్నే సిబిఐ పట్టుకుంది కదా అంటే చంద్రబాబు స్క్రిప్ట్. అసలు సిబిఐ అరెస్ట్ చేసింది వాళ్ళ మనుషుల్నే,
ఛార్జ్షీట్లు వేసింది వాళ్ళ మనుషుల మీదనే, మొదటి నుంచి అనుమానాలన్నీ ఉన్నది వాళ్ళ మనుషుల మీదే, విచారణ మొత్తం జరిగింది వాళ్ళ మనుషుల మీదే. సో అదే సునీతారెడ్డి గారు చెప్తే చంద్రబాబు స్క్రిప్ట్, చంద్రబాబు స్క్రిప్ట్, చంద్రబాబు ఏజెంట్ అని మాట్లాడుతున్నారు. ఆమె 100 రకాల ప్రశ్నలు అడిగినా, 100 సవాళ్లు చేసినా వీళ్ళు చెప్పే ఏకైక సమాధానం ఆమె చంద్రబాబు మనిషి, చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నారనే. సో ఇది నమ్మాల్సింది, తేల్చుకోవాల్సింది రాష్ట్ర ప్రజలు మాత్రమే. చాలా ఇంపార్టెంట్ ఈ సబ్జెక్టు. వివేకం అనే సినిమా యూట్యూబ్లో ఉంది, దానిలో ఇవన్నీ చెప్పారు, కొన్ని పచ్చినజాలు చెప్పారు. మేబీ ఆ సినిమా ఎప్పటి వరకు ఉంటుందో చెప్పలేం కానీ, యూట్యూబ్లో ఉంచుతారో తీసేస్తారో చెప్పలేం కానీ, ప్రస్తుతానికైతే సంచలనంగా మారింది ఆ సినిమా. థ్యాంక్ యూ.